ప్రకాశం జిల్లా కొండపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం సీతారామ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ నెల 27-28 ఒంగోలు దగ్గర మండవవారిపాలెంలో జరిగే మహానాడుకు తరలి రావాలని కొండపల్లి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి, నాయకులు దామచర్ల సత్య పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా మహానాడు సభ విజయవంతంగా నిర్వహించి తీరుతామని దామచర్ల సత్య స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను గుర్తించి తగిన స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మండల పార్టీ అధ్యక్షులు రవీంద్ర బాబు గారికి, నర్సారెడ్డి గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, వివిధ మండల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులకు, ఐటిడిపి సభ్యులకు మరియు టిఎన్ఎస్ఎఫ్ సభ్యులకు, అందరికీ పేరు పేరున పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు ప్రకాశం జిల్లాలో వైసీపీ వాళ్ళకి రైళ్లు పరిగెత్తున్నాయనే కారణం వసంతాల తెలుగుదేశం పార్టీ ఒక పండుగ నారా లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ప్రకాశం జిల్లా ప్రజలకి తెలుగుదేశం పార్టీ ఇంకా బతికి ఉందంటే అది మీ నర నరాల నుంచి వచ్చిన ప్రేమ వాత్సల్యంతో పరుగుతున్నారు. కాబట్టి మీరందరూ రేపు జరగబోయే మహానాడు కార్యక్రమానికి మనందరం గ్రామాల్లోకి వెళ్ళి మళ్ళీ మన 83 నుంచి చైతన్యమైన కుటుంబాలని కదిలించి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలని, వెనకబడిన వర్గాలను అందరినీ కలుపుకొని ఈ మహానాడు నుంచి ఒక ఉద్యమంగా మనం పోరాడాలి. కాబట్టి గ్రామాల్లో అన్నింటిలో మనం వెళ్ళి ఎవరైతే మన పార్టీకి దూరంగా ఉన్నా, మన పార్టీలో ఈ మధ్య ఎవరన్నా సంగీత లేకపోయినా కలుపుకొని మన మహానాడు నుంచి ఈ పండగ వాతావరణం నుంచి మనందరం సమైక్యంగా పోరాడి ఈ యొక్క వైకాపా ప్రభుత్వాన్ని దించే వరకు మనందరం ఒక మాట మీద నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మన్యం జిల్లా పాలకొండ